హరే కృష్ణ అండి. అందరికి ప్రతిరోజు నిత్యం భాగవతానికి అందరికి స్వాగతము. ముందుగా ప్రార్థన చేసుకుందాము. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జాయో ముదీరయే నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఇప్పుడు మనము భాగవతంలో 5వ స్కందంలో 11వ అధ్యాయంలో ఈరోజు మనం 6వ శ్లోకం అండి చర్చించేది. ఆరవ అవును శ్లోకాన్ని చర్చిస్తున్నాము. ఎస్ మాతాజీ, ఆరోగ్య చెప్పాలి. ఆరో శ్లోకం మాతాజీ. ఎవరు చదవాలనుకుంటున్నారో వాళ్ళు అందరూ హ్యాండ్ రేస్ చేయండి. ఆ శ్లోకం చదివేటప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేయండి, మిగిలిన టైంలో అన్మ్యూట్ లో ఉండండి, మ్యూట్ లో ఉండండి. హరే కృష్ణ. 6th శ్లోకం అండి. దుఃఖం సుఖం వ్యతిరిక్తం చ తీవ్రం. కాలోపపన్నం ఫలమావ్యనక్తి. అలింగమాయా అలింగమాయా రచితాంతరాత్మా. స్వదేశినం సంస్కృతి చక్రకూటః. రమ్య మాతాజీ చదవండి. మాతాజీ హరే కృష్ణ. మాతాజీ హరే కృష్ణ. లౌకికమగు మనస్సు జీవుని ఆత్మను కప్పివైచి నానా విధములగు జీవజాతుల్లోకి గునుపోవును. ఇదియే సంసార చక్రం అనబడును. ఆ మనస్సు వలనే జీవుడు సుఖదుఖములు అనుభవించును. ఆ విధముగా మోహగ్రస్తమైన మనస్సు అపపుణ్యములను వాని కర్మలను తయారు చేయగా ఆత్మ బద్ధమగును. హరే కృష్ణ మాతాజీ. హైమావతి మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. భాష్యం. ప్రకృతి ప్రభావమున కలిగేటి మనోవృత్తులే ఈ భౌతిక జగమున సుఖదుఖమును కలుగచేయును. మోహముచే ఆవరింపబడి జీవుడు వివిధ ఉపాధులలో నిరంతర బద్ధ జీవనమును కొనసాగించును. అట్టి జీవులు నిత్యబద్ధులని పిలువబడుదురు. మొత్తం మీద మనస్సే బద్ధ జీవనమునకు కారణమై ఉన్నది. కనుక మనస్సును ఇంద్రియమును నిగ్రహించుటకే సమస్త యోగ విధానము ఉద్దేశింపబడి ఉన్నది. మనస్సు నిగ్రహింపబడినచు ఇంద్రియములు అప్రయత్నముగానే నియంత్రింపబడును. దానిచే పాపపుణ్య ఫలము నుండి ఆత్మ సంరక్షింపబడగలదు. మనస్సు శ్రీకృష్ణ పాదార విలవింద చెంత నియుక్తమైనచో సవై మనహ కృష్ణ పదార విందయో. ఇంద్రియములు అప్రయత్నముగానే కృష్ణ సేవలో నియుక్తం కాగలవు. మనస్సు ఇంద్రియములు భక్తిగత సేవలో నియుక్తమైనప్పుడు జీవుడు సహజముగానే కృష్ణభక్తి రసభావితవుడవును. ఆ ప్రకారము మనుజుడు సతతము శ్రీకృష్ణునే స్మరించునప్పుడు పరిపూర్ణుడగు యోగి కాగలడు. ఇది భగవద్గీత యందు యోగినామపి సర్వేషాం సద్ మద్గతే నాంతరాత్మన ధ్రువపరుప పడినది. ఈ మనస్సే అంతరాత్మ ప్రకృతిచే బద్ధమగుచున్నది. ఇతడు పేర్కొని పడినట్లు మాయార చిత్తాంతరాత్మ స్వదేహినం సంస్కృతి చక్రకూట. ప్రబలమగు మనస్సు జీవుని కప్పివేచి భవసాగరపు టంచులలోనికి త్రోసివేయును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనకి మనము ఇంతవరకు చర్చించిన చాలా సార్లు మనసు గురించే ఎక్కువగా చెప్తున్నారు. ఇక్కడ ఏ విధంగా ఒక ఆత్మ ఈ బద్ధ జీవితంలోకి వస్తుంది, ఈ బద్ధ జీవితంలో మనం బంధింపబడడానికి కారణం ఏంటి అంటే అతి ముఖ్యమైనది మనస్సు. మనస్సు వల్లనే మనము ఈ భౌతిక లోకంలో బంధింపబడి ఉంటుంది. ఈ మనస్సు ఎలా ఉంటుంది అంటే మనసు ఏం చెప్తే అదే ఇంద్రియాలు చేస్తాయి. ఇప్పుడు చూడండి, మనము ఏదైనా మన మనసు కోరుకుంటే ఆ పనిని ఆ కోరికని తీర్చుకోవడం కోసం మన ఇంద్రియాలు ఆ సౌఖ్యాన్ని
మన ఈ శరీరం సౌఖ్యాన్ని అనుభవించడం కోసం ఇంద్రియాలు పనిచేస్తాయి. కానీ ఇంద్రియాలే ఇప్పుడు మనము ఎవరినైనా చేత్తో మనము కొట్టామనుకోండి, అంటే ఏంటి అక్కడ కొట్టాలనుకున్నది చెయ్యి కాదు, కొట్టాలనుకుంది మన మనసు, అది మన ఇంద్రియం చేసి చూపించింది. అంటే పూర్తిగా ఇంద్రియాలు మనసు యొక్క ఆధీనంలో ఉంటాయి. ఈ మనస్సుని ఎప్పుడైనా నిగ్రహించడము అనేది చాలా కష్టం. మనసుని నిగ్రహించిన వాళ్ళకే మనం చెప్తాం, రూప గోస్వామి మనకి భక్తి రసామృత సింధులో చెప్తారన్నమాట, మనస్సుని గనక నువ్వు జయిస్తే నువ్వు పూర్తిగా ప్రపంచాన్నే జయిస్తావు, మనసుని జయించలేకపోతే నిన్ను నువ్వే జయించలేవు. అంటే నీ నువ్వే నీ మీద జయాన్ని సాధించలేనప్పుడు ఇంకా ఏం జయాన్ని నువ్వు సాధించగలవు? అంటే మనస్సు అనేది అంత కీలకమైన పాత్ర పోషిస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము. స్థూల శరీరం అంటే మనకి కనిపించే ఈ శరీరం, సూక్ష్మ శరీరంలో మనసు, బుద్ధి, అహంకారం. అయితే ఈ మనసు అనేది పూర్తిగా చంచలమైనది. ఈ చంచలమైన మనసుని ఎవరైతే అదుపులో ఉంచగలరో వాళ్ళు మాత్రమే భౌతికంగా అయినా సరే ఆధ్యాత్మికంగా అయినా వాళ్ళకి సక్సెస్ అనేది వస్తుంది, లేకపోతే వాళ్ళకి సక్సెస్ అనేది ఉండదు. ఇప్పుడు చూడండి, ఒక విద్యార్థి ఎగ్జామ్స్ టైంలో చదువుకుందాంలే అని ఇయర్ అంతా 9 నెలలు వేస్ట్ చేసి లాస్ట్ 1 ఆర్ 2 మంత్స్ బుక్ తీస్తే అది ఎలా ఉంటుందండి? కొంతమందికి మంచి మార్కులు రావచ్చు, కానీ చాలామంది ఫెయిల్ అవ్వచ్చు అనమాట. కానీ నువ్వు ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించాడు అనుకోండి, అప్పుడు తను మంచి మార్కులతోని ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వచ్చు. అంటే మన మనసు ఎంతగా అనవసరమైన విషయాల వైపు వెళ్తుందంటే అది చెడు అని తెలిసినా కానీ మన మనసు ఒప్పుకోదనమాట. చెడు అని తెలిసే చాలా మంది మనకు చూడండి ఈ పొగాకు మీద కానీ సిగరెట్స్ మీద కానీ వాళ్ళు ఏమైనా మత్తు పదార్థాలు తీసుకున్నా వాళ్ళకి దాని మీదనే రాసి ఉంటుంది, ఇంజూరీస్ టు హెల్త్, అంటే మీ ఆరోగ్యం పాడవుతుంది ఇది తీసుకుంటే అని. అయినా సరే తీసుకుంటారు. కారణం ఏంటి అంటే దాని మీద దాన్ని భోగించాలి అనే మన మనస్సు కారణం అనమాట. ఎప్పుడైతే ఈ మనస్సుని మనం జయించామో అప్పుడు మనకి భౌతికంగా అయినా ఆధ్యాత్మికంగా అయినా సక్సెస్. మార్నింగ్ లేసి జపం చేయండి అని చెప్తే మన మనస్సు ఏమంటుంది, అమ్మో రోజు ఇంతకుముందు 7 దాకా 8 దాకా పడుకునేవాళ్ళం, ఇప్పుడు 5కే లేమంటున్నారు, 4కే లేవమంటున్నారు, అది ఎలా సాధ్యం? అంటే ముందు అసలు మనం లేవగలమా లేదా అనేది తర్వాత, ముందు మన మనస్సే చెప్తుంది అమ్మో నేను లేవలేను. కార్తీక మాసంలో చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు కార్తీక మాసంలో కార్తీక స్నానం చేస్తే చాలా మంచిది అని. అంటే మార్నింగ్ లేవడమా, అంత అంత ఎర్లీ మార్నింగ్ లేవాలంటే ఒక్కరోజు లేవడానికి ఎంతో ఇబ్బంది, ఎంతో చల్లగా ఉంటుంది, అసలు ఆ చలికి నేను లేవలేను, నేను తట్టుకోలేను, అసలు అది ఒక చలే కాదమ్మా. అదే మనకి ఏమైనా ఇష్టమైన పని అనుకోండి ఎంత ఎర్లీ మార్నింగ్ అయినా లేచి కూర్చుంటాం. చిన్నప్పుడు మా పిల్లలకి, మా పిల్లవాడు చాలా చిన్న పిల్లవాడు నర్సరీ ఏమో, అయితే వాళ్ళకి మార్నింగ్ అదేదో యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఉంది, యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఉంటే అంత చిన్న పిల్లవాడిని ఎట్లా మార్నింగ్ లేపుతామండి మేము, ఎలా పంపిస్తామని అంటే వాళ్ళు చెప్తున్నారనమాట, మీరేం బాధపడకండి లేపడం గురించి, మేము ఆల్రెడీ స్కూల్లోనే ట్రైన్ చేసి పంపిస్తాం మీ పిల్లల్ని అని చెప్తారనమాట. అయితే రోజు లేవని పిల్లలు ఒక్కసారి లేపగానే లేస్తారు, మేము కూడా ఎలా అయినా వెళ్ళాలి స్కూల్కి, మా టీచర్ చెప్పింది పొద్దున్నే లేచి రెడీ అవ్వాలి అని. అంటే ఆల్రెడీ ట్యూన్ అయిపోయింది అనమాట వాళ్ళ మనసు, మార్నింగ్ లేవాలి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళాలి అని. అలానే మనము ఖచ్చితంగా మన మనసుని ట్యూన్ చేసుకుంటే అది ఖచ్చితంగా మనకి సక్సెస్ అనేది వస్తుంది. ఆ ట్యూనింగ్ ఎలా ఉండాలి, ఆ ట్యూన్ని ఎలా చేసుకోవాలి మన మనసుని అంటే, ఆ ట్యూనింగ్ అనేది మనకు ఎలాంటి కోరిక ఉందో అలాంటి వాళ్ళతోనే మనం ఉంటే మనకు మన మైండ్ అలానే ట్యూన్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు నాకు ఏదో మూవీ రిలీజ్ అయింది, ఆ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళే వాళ్ళ సాంగత్యంలో నేను ఉన్నాను అనుకోండి, నా మనసు ఏం చెప్తుంది, మళ్ళీ తర్వాత అదే రోజు సండే రోజు ప్రోగ్రామ్ టెంపుల్కి వెళ్ళాలి, రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి, నేను ఎవరితోని సాంగత్యం చేస్తానో అదే మనసు నాకు చెప్తుంది, అదే ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, వాళ్ళందరూ మూవీకి వెళ్తున్నారు నువ్వు కూడా వెళ్ళు. మనం ఒకవేళ డివోటీస్తో సాంగంలో ఉంటే వీళ్ళందరూ టెంపుల్కి వెళ్తున్నారు, టెంపుల్ సండే ప్రోగ్రామ్ స్పెషల్ క్లాస్ ఉందంట భాగవతం క్లాస్, అక్కడికి వెళ్ళు అని చెప్తుంది.
మనం ఎలా ట్యూన్ చేస్తే అలా, మనం ఎవరి సాంగత్యంలో ఉంటే, మనము ఎవరి ఎవరి యొక్క ప్రభావం మన మీద ఉంటే అలా ట్యూన్ అవుతా ఉన్నాం. ఇది చూడండి మనకి ఆ శ్రీల ప్రభుపాదుల వారు, శ్రీల ప్రభుపాదుల వారు సాంగత్యంలోకి వచ్చిన పాశ్చాత్యులు ఎవరైనా సరే చూడండి, అంతకు ముందు వాళ్ళకి కనీసము నాలుగు ఈ విధి విధానాలు ఉంటాయి కదండి, మాంసాహారం చేయకూడదు, మాంస భక్షణం చేయకూడదు, మద్యం స్వీకరించొద్దు, మత్తు పదార్థాలు స్వీకరించొద్దు, అన్య స్త్రీ సాంగత్యం చేయొద్దు అని, అవి కూడా మినిమం వాళ్ళు పాటించరు. అలాంటి వాళ్ళు ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదుల వారికి సాంగత్యంలోకి వచ్చారో మిగిలిన అన్ని కూడా పాటించడం ప్రారంభించారు. ప్రభుపాదుల వారు ఏం చెప్తే అది, వాళ్ళు అంటారు అనమాట ఒక్కొక్కసారి, కృష్ణ ఎవరో మీరు ఏం చెప్తున్నారో అవన్నీ మాకేమి అర్థం కావట్లేదు, కానీ మీరేం చెప్తే అది చేస్తాం, మాకు మీరు కావాలి, మీ అసోసియేషన్ కావాలి. అలానే శ్రీల ప్రభుపాదుల వారి సాంగత్యం కోసమే ఎంతో మంది డివోటీస్ అయ్యారనమాట. ఎలాంటి వాళ్ళని డివోటీస్ గా మార్చాడంటే, హిప్పీలని డివోటీస్ గా మార్చాడు. అంటే ఏ విధంగా, ఒక జంతు జీవనం గడిపే వాళ్ళని, కేవలం శ్రీల ప్రభుపాదుల వారి యొక్క సాంగత్యం వలన. చాలా మంది డివోటీస్ అడిగారంట, మాకుందా అండి అర్హత, ఇలా మేము డివోటీస్ అయ్యాము, మాకు అర్హత ఉండే అయ్యామా మేము, కొంతమంది గురువులు కూడా అయ్యారు. అంటే ఆయన చెప్పారనమాట, మీకు అర్హత లేదు కానీ నేను మీకు ఇచ్చాను అని. అంటే మన గొప్ప భక్తుల యొక్క సాంగత్యము ఎంతగా మన మీద, మన మనసు మీద ప్రభావితం చేస్తుంది అంటే, వాళ్ళు ఉన్న దేశాన్ని, వాళ్ళ తోబుట్టుల్ని, రిలేటివ్స్ని, వాళ్ళ పద్ధతుల్ని, విధి విధానాల్ని, వస్త్రధారణని అన్నిటినీ పూర్తిగా వదిలేసి శ్రీల ప్రభుపాదుల వారిని అనుసరిస్తూ ఆ దేశాల్ని వదిలి ఈ దేశానికి ఇండియాకు వచ్చి ఒక ధోతి కుర్తా వేసుకొని, షికా పెట్టుకొని, ఉదయమే లేసి చాంటింగ్ చేస్తూ ఇక్కడ ప్రచారం చేసేవాళ్ళని ఇండియాలో. అంటే ఎంతగా వాళ్ళ మనసుని వాళ్ళు ట్యూన్ చేసుకున్నారో చూడండి. ఏదో అసలు వాళ్ళకి ఏమీ తెలియదు, ప్రభుపాదుల వారు ఏం చెప్తే మేము అదే చేస్తాం, అసలు వేరే ఇంకా మాకు వాళ్ళకి ఆలోచన లేదనమాట. అంతగా వాళ్ళ మనసుని ప్రభుపాదుల వైపు వాళ్ళు ట్యూన్ చేశారు. మనం కూడా ఇప్పుడు కృష్ణ చైతన్యంలోకి వచ్చాం, మన మనసుని ఎంతగా ట్యూన్ చేస్తే అంత గొప్ప భక్తులం మనం అవుతాము. ముందు ట్యూన్ చేయడానికి ఏం చేయాలి, మనం ఏం చదువుతున్నాము, ఏం వింటున్నాము, మనం ఏం క్లాసులు వింటున్నాము, ఏం చెబుతున్నారు, 100% మనము ఆలోచించి ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన మనసు కనుక ఒప్పుకుంటే ఖచ్చితంగా మనము దాన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తాం. మన మనసులోనే 100 రకాల సందిగ్ధాలు ఉంటే మనం దాన్ని పాటించలేము. మరి ఎలా ఒప్పుకోగలమండి మేము? ఒప్పుకోవడానికి 100 ప్రశ్నలు వేయండి మీ టీచర్స్ని, 100 విధాలుగా డివోటీస్ లో ఉన్న సాంగత్యంలో ఎవరినైనా ప్రశ్నించండి, అన్ని రకాలుగా ప్రశ్నించి మీలో ఉన్న సందేహాలను అన్నిటిని కూడా తీర్చుకోండి. అప్పుడు ఎప్పుడైతే మీ మనసు ఒప్పుకుంటుందో అప్పుడు ఖచ్చితంగా మీరు ఆ వైపుగా, కృష్ణ చైతన్యం వైపుగా వెళ్ళగలం. మనస్సుని జయిస్తే పూర్తిగా ప్రపంచాన్నే జయించవచ్చు. మనమేం ప్రపంచాన్ని జయించాల్సిన అవసరం లేదు, కేవలము మనకి కృష్ణ ప్రేమ దొరికితే చాలు. ఆ విధంగా మన మనసుని జయించాలి. మనం ఏం జయించాలి, ప్రపంచాన్ని అక్కర్లే, కృష్ణ మనసుని జయిస్తే చాలు కదండి. అఫ్ కోర్స్ అది ప్రపంచాన్ని జయించడం కంటే కూడా చాలా కష్టమైన విషయము, అంతే చాలా సులభమైన విషయం కూడా. అందుకని మనసు మీద మనము మన సాధన అనేది మనసు మీదనే ఉండాలి పూర్తిగా. దానికి ఇంకా ఏం చెప్తున్నారో నెక్స్ట్ శ్లోకంలో చూద్దాం. తావానయం వ్యవహారః సదానిః, తావానయం వ్యవహారః సదావిః, క్షేత్రజ్ఞ సాక్షో భవతి స్థూల సూక్ష్మః, గుణగుణత్వస్య పరావరస్య అమృత మాతజీ, మీరు తాత్పర్యం చదవండి.
సత్యవతి మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ, నాకేనా? ఆ మాతాజీ తాత్పర్యం చదవండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. మనసే జీవుని ఈ భౌతిక జగత్తునందు వివిధ జీవజాతులలో పరిభ్రమించుచున్నట్లు చేయును. ఆ ప్రకారము అతడు దేవ మనుష్య స్థూల సూక్ష్మాది వివిధ రూపములలో లౌకిక వ్యవహారములను కావించుచుండును. జన్మకు బంధ మోక్షములకు మనసే కారణమని పండితులు చెప్పుతుందరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సత్యవతి మాతాజీ భాష్యం. హరే కృష్ణ మాతాజీ భాష్యం. మనస్సు బంధమునకు కారణమైనట్లే మోక్షమునకు కూడా కారణం కాగలదు. మనస్సు చట పరావర అని వర్ణింపబడినది. పర అనగా దివ్యమైనది, ఆవర అనగా భౌతికమైనదని భావము. అనగా మనస్సు కృష్ణ సేవలు నియుక్తమైనప్పుడు సవై మన కృష్ణ పదారవిందయోహో పర అను పిలువబడును. ఇక అది ఇంద్రియ భోగమున నెలకొన్నప్పుడు ఆవర అని పిలువబడును. ప్రస్తుతం బద్ధస్థితి అందు మన మనస్సు పూర్తిగా ఇంద్రియ భోగం నుండి లగ్నమయ్యుండును. కానీ భక్తి యోగ విధానము చే దాన్ని పవిత్రమునర్చి సహజ కృష్ణ భక్తి భావనకు తీసుకుని రావచ్చు. దీనికి సాధారణంగా భక్తాంబరీషుని ఉదాహరణము వసగబడుచును. సవై మన కృష్ణ పదారవిందయో వచాంసి వైకుంఠ గుణాను వర్ణని. మనస్సును కృష్ణ భక్తి భావన ఎందే నియంత్రించవలను. కృష్ణ కథను ప్రచారం చేయుటకు, కృష్ణను కీర్తించుటకు, లేదా కృష్ణ ప్రసాదము స్వీకరించుటకు నాలుకను వాడవలను. సేవోన్ముఖేహి జిఫాదో నాలుకను మొదట కృష్ణ సేవలు నియుక్తము కావించినచో ఇతర ఇంద్రియములన్నీయో పవిత్రము కాగలవు. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరేత్వేన నిర్మలం అని నారద పంచరాత్రమున తెలుపబడినట్టు మనో ఇంద్రియములు పవిత్రమైనప్పుడు జీవుని పూర్ణ అస్తిత్వమే పవిత్రమగును. అతని ఉపాధులు కూడా పవిత్రమగును. అప్పుడు మనిషి, దేవత, కుక్క, పిల్లి, హిందువు, మహమ్మదీయుడు వంటి ఉపాధి భేదము అతనికి ఉండదు. ఇంద్రియములు మనస్సు పవిత్రం చెంది మనుష్యుడు పూర్తి కృష్ణ సేవలు నియుక్తుడైనప్పుడు ముక్తుడై భగవద్ధామునకు వెడలను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారండి, మనకి స్థూల సూక్ష్మాది వివిధ రూపములలో లౌకిక వ్యవహారములను కావించుచుండు జన్మకు మాతాజీ కొంచెం మాట కొంచెం పెద్దది పెట్టండి మాట్లాడి అర్థం అవట్లేదు. ఓకే మాతాజీ కొంచెం సౌండ్ పెట్టండి. హరే కృష్ణ మాతాజీ ఇప్పుడు మంచిగా వినిపిస్తుందా? మాతాజీ అప్పుడే కూడా బాగా వినిపడిస్తాను. ఆ మాతాజీ ఏమన్నా ప్రాబ్లం? ఓకే వినిపిస్తుంది మాతాజీ. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారండి, లోగా ఉంది, లోగానే ఉంది మాతాజీ. లేదు మా బాగా వినపడుతుంది. లేదండి కొంచెం రోజుల కన్నా కొంచెం తక్కువ ఉంది మాతాజీ. నిన్న ఇవాళ స్లోగానే వినిపిస్తుంది. నిన్న ఇవాళ స్లోగా వినపడుతుంది మాతాజీ కొంచెం. సరే సరే మాతాజీ. వివిధ రూపములో లౌకిక వ్యవహారములను కావించుచుండు జన్మకు బంధ మోక్షములకు మనస్సే కారణమని పండితులు చెప్పుదురు. అంటే మనకి ఏ జన్మ వస్తుంది మన బంధానికి మన మోక్షానికి కూడా కారణం మనస్సే. అంటే ఎలా అండి, మన బంధానికి మన మోక్షానికి కూడా మనస్సే కారణము? ఇప్పుడు మనం ఆల్రెడీ చర్చిస్తున్నాం 13వ అధ్యాయము భగవద్గీతలో ఏం చర్చిస్తున్నామండి, మొత్తము కూడా మన యొక్క జన్మకి, అంటే ఏ విధమైన శరీరాన్ని మనం పొందుతున్నాము దానికి కారణము మన యొక్క మనస్సు. ఎలా, మనం ఏం చెప్పుకున్నాం పొద్దున, మన భౌతికమైన కోరికలే మన కర్మలకి కారణం. ఆ కోరికలకి కారణం ఏంటి, మనస్సు. మనస్సే మన ఇప్పుడు ఇలాంటి శరీరం మనకి దొరికింది అంటే ఈ శరీరం రావడానికి కారణం మన మనస్సు, మన కర్మలు, మన కోరికలు. దాని వల్లనే మనకి శరీరం వస్తుంది. దాన్ని బట్టే మనం సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ పొందుతున్నాం. ఆ శరీరానికి ఉన్న బంధాలతోనే మనము బంధించబడుతున్నాం. దానికి కారణం మన మనస్సే. ఇంకొకటి, మనము మోక్షం పొందడానికి కూడా కారణం మన మనస్సే. ఎలా, ఇప్పుడు చూడండి, ఇంట్లో చాలా మంది
ఇంట్లో చాలా మంది కాదు, ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరం తీసుకున్నాం అనుకోండి, ఆడవాళ్ళ నేచర్ పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది, మగవాళ్ళది పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది. ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే పూర్తిగా ఏదైనా వాళ్ళు మనస్సుతోనే ఆలోచిస్తారనమాట. ఏ డెసిషన్ తీసుకున్నా అది మనసుకు సంబంధించిన, బుద్ధి కంటే ఎక్కువ మనసును ఉపయోగిస్తారు. మగవాళ్ళు ఏ పనిలో అయినా బుద్ధిని ఎక్కువ ఉపయోగిస్తారు, మనసు తక్కువ ఉపయోగిస్తారు. అందుకే చూడండి ఆడవాళ్ళు ఏదన్నా పని చేస్తే చెప్తారనమాట, ఆడవాళ్ళకి వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళు చెప్తే ఏదైనా డెసిషన్ అలానే ఉంటుంది అని ఎక్కువగా కామెంట్ చేస్తూ ఉంటారు మగవాళ్ళు. ఎందుకంటే కారణము వాళ్ళు ఏదైనా మనసుతోనే ఆలోచిస్తారు. ఎవరైనా వచ్చి కొంచెం బాధపడ్డారనుకోండి మన మనసు కరిగిపోతుంది. ఎవరికైనా సరిగ్గా పని చేసినా చేయకపోయినా పోనీలే వాళ్ళకి డబ్బులు ఇచ్చేద్దాం అలా అనిపిస్తుంది ఆడవాళ్ళకి. కానీ మగవాళ్ళకి ఆ లేదు వాడు సరిగ్గా చెయ్యలేదు, ఇలానే మనం చేస్తే నెక్స్ట్ డే కూడా అలానే చేస్తారని చెప్తారని. అంటే కారణము పూర్తిగా వాళ్ళ మనస్సే మన ఆలోచన విధానానికి పూర్తిగా కారణం. అందుకే చూడండి ఆ మనస్సుతోనే పిల్లలు, ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళని చూసే విధానము, వాళ్ళతోని బంధం అనేది తల్లికి వేరుగా ఉంటుంది, తండ్రికి వేరుగా ఉంటుంది. తల్లికి వాళ్ళు ఎలాంటి పిల్లలైనా ఎలా ఉన్నా కానీ తల్లి వాళ్ళని 100% ప్రేమించి వాళ్ళ తప్పుల్ని కూడా తను ఒప్పుకుంటుంది అనమాట. నా కొడుకు నా కూతురు ఇంతే, వాళ్ళ పరిస్థితి ఇంతే అయినా అని అలానే పూర్తిగా ప్రేమిస్తుంది. కానీ తండ్రి అలా కాదు, పూర్తిగా వాళ్ళని సరి చేయడానికి ప్రయత్నిస్తాడు. వాళ్ళు ఎలా తప్పుల్ని ఒప్పుల్ని పూర్తిగా తండ్రి స్వీకరించలేడు. కారణం వాళ్ళ మనస్సు, మనస్సులో అంత భేదం ఉంది. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితికి కూడా కారణం పూర్తిగా మన మనస్సే. కొంతమంది అంటూ ఉంటారు భగవద్గీత వినాలి అంటే అది మనకు అర్థమవుతుందా అండి, అది మన వల్ల అయ్యేదేనా, జపం చేయండి అంటే అమ్మో జపం చేయడం నా వల్ల కాదండి నేను చెయ్యలేను అంటే, వాళ్ళు ముందుగా అసలు ప్రయత్నం అనేది చేయడం లేదు, ముందుగానే చెప్పేస్తున్నారు అమ్మో మా వల్ల కాదండి మేము చెయ్యలేదు అంటే. మన మైండ్ ని మనం అలా ట్యూన్ చేసుకుంటున్నాం. ఎంతగా మన మైండ్ ని ఎలా ట్యూన్ చేసుకుంటున్నామో అలానే మనము ఇప్పుడు మనం అందరం చూడండి కృష్ణ చైతన్యంలో ఉన్నాం. మనంతో పాటుగా ఎప్పటి నుంచో ఇస్కాన్ సంస్థ స్థాపించినప్పటి నుంచి శ్రీల ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు కూడా కొంతమంది ఉండొచ్చు, వాళ్ళు కృష్ణ చైతన్యంలోకి వచ్చి కూడా తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు, లేకపోతే కొంచెం పార్షియల్ గా ఉంటూ ఎక్కువగా ప్రభావం చూపించలేని భక్తులు కూడా ఉండొచ్చు, ఏదో వాళ్ళ జపం వాళ్ళు చేసుకుంటూ ఎక్కువగా ప్రచారం చేయలేని వాళ్ళు. కారణం ఏంటి అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నా ఆ పరిస్థితుల ప్రభావం పూర్తిగా వాళ్ళ మీద లేదు. కారణం వాళ్ళ మనసు. ఎప్పుడైతే మనం ఎక్కడ ఉన్నామో అలాంటి పరిస్థితుల యొక్క ప్రభావము చుట్టుపక్కల మనకు ఉన్న భక్తులు కానీ అభక్తులైనా, ఇప్పుడు భక్తిలో ఉన్నప్పుడు భక్తుల ప్రభావం మన మీద ఉంటే మన మనసు పూర్తిగా ట్యూన్ అయిపోతుంది మనం ఏవి విన్నామో అది చెయ్యడానికి. ఎప్పుడైతే మన మీద ప్రభావం అంతగా చూపించదో అప్పుడు మన మనసు అవి చేయడానికి ఒప్పుకోదు. ఎవరి మీద ప్రభావం చూపిస్తుంది? ఇప్పుడు కృష్ణ చైతన్యంలో మనం ముందుకు వెళ్తున్నాం, ఈ భగవద్గీత భాగవతం క్లాసు ఎవరి మీద ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది అంటే, ఎవరికైతే అలాంటి కోరిక, అర్హత లేకపోయినా కనీసం కోరిక అనేది ఉండాలి, నాకే విధమైన అర్హత లేదు కానీ నాకు తెలుసుకోవాలని ఉంది, నాకు నేర్చుకోవాలని ఉంది అనే ఒక కోరికన్నా ఉండాలి, అప్పుడే భగవంతుడు ఏం చేస్తాడు, శాంక్షన్ చేస్తాడు, మనకి అది అనుమతి ఇస్తాడనమాట భగవంతుడు. లేదు కనీసము మన లోపల ఉన్న సూక్ష్మ శరీరము లో ఉన్న అనర్థాలు తొలగిపోయి మనము సత్వగుణ స్థాయికి వచ్చి ఉండాలి, అప్పుడు కూడా భగవంతుడు శాంక్షన్ చేస్తాడు. కాకపోతే నీలో ఉన్న సూక్ష్మ శరీరము అది తీసుకోవడానికి సిద్ధంగా ఉందన్నమాట, అంటే మనం సత్వగుణంలో ఉన్నప్పుడు. ఈ విధంగా మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల ప్రభావము, మళ్ళీ ముఖ్యంగా మన యొక్క కోరికలు, అవి మన మీద ఎంతగా ప్రభావితం చూపిస్తే మనం అంతగా కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్ళగలం. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు, రెండు విషయాలు చెప్పారు, పర అపర, ఇది ఇంకోటి అవర కదండి, ఇది పర అవర. పర అనగా దివ్యమైనది, అవర అనగా భౌతికమైనది. మనం అపర, ఓకే ఓకే,
పరా అపర. పర అంటే నేను దివ్యమైంది, అపర అంటే ఎప్పుడైతే ఆ చేరుస్తామో ఏదైనా పదానికి ముందు పూర్తి దానికి వ్యతిరేకమైన అర్థం వస్తుంది అనమాట. అపర అంటే పూర్తిగా భౌతికమైనది అని అర్థం. మన మనసు ఎటువైపు తీసుకుని వెళ్తుంది మనని, మన మనసు చుట్టుపక్కల పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనని పూర్తిగా ఆధ్యాత్మికమైన వైపు దివ్యమైన వైపు అయినా తీసుకొని వెళ్ళొచ్చు. మన సాంగత్య దోషం వలన లేకపోతే మన భౌతికమైన కోరికల వలన మనని భౌతికత్వం వైపైనా మనని పూర్తిగా తీసుకొని వెళ్తుంది మన మనస్సు. అయితే ఇప్పుడు మనం అనుకోవచ్చు మాకు కృష్ణ చైతన్యంలో పూర్తిగా ముందుకి వెళ్ళాలని ఉంది, బలమైన కోరిక ఉంది, అప్పుడు ఏం చేయాలి అంటే మనం ఒకటి చేయాలి. ఎవరైనా ఏదైనా చెప్పారంటే పెద్దగా గొప్ప రాకెట్ సైన్స్ ఎవరు ఏం చెప్పరు, మనం చెయ్యగలిగిందే చెప్తారనమాట. ఇప్పుడు మీరు చెయ్యలేనిది మేము చెయ్యగలిగేది అంటూ ఏమీ ఉండదు, అందరము ఒకటే, మామూలు సామాన్యులమే అందరం. ఒక భక్తుడు చెయ్యగలుగుతున్నాడంటే వేరే వాళ్ళు కూడా అది చెయ్యగలరు. గొప్పగా చెయ్యలేకపోయినా మనకు చెప్తున్నారు, మినిమం విధి విధానాలు చెప్తున్నారు. ఆ విధి విధానాలు మేము పాటించలేము అని మనం ఎందుకు ముందే మన మనసుని ట్రైన్ చేస్తున్నామంట, ట్యూన్ చేసుకున్నాం. అమ్మ అది మా వల్ల కాదు, ఇది చెప్తున్నారా మా వల్ల కాదు, ఏ ఒక చిన్న విధి విధానాలు చెప్పినా మా వల్ల కాదు. ఎందుకంటే ఇంతకు ముందు మేము చెయ్యలేదు, మాకు అది అలవాటు లేదు. అదొకటే ఒకటే ప్రశ్న. ఇప్పుడు కొత్తగా ఏదైనా చెప్తే మేము చెయ్యలేమండి, ఇంతకు ముందు ఏది అలవాటు ఉంటే అదే చేస్తాం. అలా మన మైండ్ ని ట్యూన్ చేసుకుంటాం. ఎలా, వయసు పెరుగుతున్న కొద్దీ ఎక్కువగా ఇలా మైండ్ ని ట్యూన్ చేసుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది చూడండి, ఎంత వయసు పెరిగినా వాళ్ళ మైండ్ ని ఎలా ట్యూన్ చేసుకుంటారంటే ఎంత కొత్త విషయమైనా ఏదైనా సరే తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అందుకే చూడండి అప్పుడప్పుడు మనం పేపర్లో చూస్తాం, వీళ్ళు 60 ఇయర్స్ లో కూడా 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నారు, వీళ్ళు ఈ డిగ్రీ చేస్తున్నారు, కొంతమంది 90 సంవత్సరాల వయసులో కూడా ఈ డిగ్రీ పొందారని చూస్తుంటాం. అంటే వాళ్ళు ఏంటి, వాళ్ళ మనసు మన మనసు ఒకటే, వాళ్ళు ఏం పెద్ద గొప్పవాళ్ళు ఏం కాదు, కానీ వాళ్ళ మనసుని వాళ్ళని అట్యూన్ చేసుకున్నారు. నేను ఎలా అయినా నేను ఆ డిగ్రీ సంపాదించాలి అని వాళ్ళు అనుకున్నారు. అంటే భౌతికమైన ఒక డిగ్రీ కోసమే వాళ్ళు అంత కష్టపడి సంపాదిస్తున్నప్పుడు మనం పొందే డిగ్రీ ఏంటండి, ఆధ్యాత్మికమైన డిగ్రీ. అది ఎప్పటికీ నాశనం అనేది ఉండదు. భౌతికమైంది ఈ జన్మ వరకు, ఆధ్యాత్మికమైంది జన్మ జన్మల వరకు. మనం భగవంతుడితోనే బంధాన్ని ఏర్పరచుకుంటున్నాం. భగవద్ధామానికి వెళ్ళడానికి మనం చెప్పే ఈ కృష్ణ చైతన్యంలో ఈ చెప్పే చిన్న చిన్న విధి విధానాల్ని మన మైండ్ ట్యూన్ చేసుకుంటున్నాం. నేను చెయ్యలేను, నేను చెయ్యలేను కాకుండా నేను చెయ్యగలను అని మనం ట్యూన్ చేసుకుంటే మనము కూడా గొప్ప గొప్ప వండర్స్ క్రియేట్ చేయొచ్చు. గొప్ప గొప్ప వండర్స్ క్రియేట్ చేయకపోయినా కనీసం భగవద్ధామం వెళ్ళడానికి అవసరమైన విధి విధానాల్ని పాటించవచ్చు. ఇంకేంటంటే నెక్స్ట్ 8th శ్లోకము. మాతాజీ అది అవరాయి కదా మాతాజీ, అపరా కాదు మాతాజీ. మాతాజీ అపరా అన్నారు, అది అవరాయి కదా, మా బుక్ లో తేడా. పైన పదవ దాన్ని విడదీశారండి, పరా పరావర పరావర అంటే పరా పదం మనసు ఫస్ట్ లైన్ లో, రెండో లైన్ లో ఉంది మాతాజీ, భాష్యము రెండో లైన్ లో ఉంది. పరావర పరా ప్లస్ ఆవర మాతాజీ, ఏదైనా సరే ఒకటేమో దివ్యమైంది అని మీనింగ్, ఇంకొకటి భౌతికమైంది. భౌతికమైంది అవును మాతాజీ. నెక్స్ట్ అండి 8వ శ్లోకము. గుణాను రక్తం వ్యసనాయ జంతో, శ్రీ మాతాజీ, గౌరీ మాతాజీ మీరు వాచించండి.
జీవుని మనస్సు ఇంద్రియ భోగమునందు లగ్నమైనప్పుడు అది అతనికి బద్ధ జీవనమును సంసారిక క్లేశములను కలుగజేయును. కానీ అది భౌతిక భోగము పట్ల విరక్తి చెందినప్పుడు ముక్తికి కారణమగును. దీపపు వత్తి చక్కగా వెలిగినప్పుడు దీపము నల్లబడును. కానీ దీపము నందు నెయ్యి పోసి చక్కగా వెలిగించినప్పుడు ప్రకాశము వెళ్ళవిరియగలదు. అదే విధముగా మనస్సు ఇంద్రియ భోగరతమైనప్పుడు దుఃఖమును కలగజేయును. ఇంద్రియ భోగము నుండి విరక్తి చెందినప్పుడు కృష్ణ భక్తి అనేది సహజ ప్రకాశమును కలుగజేయును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. భాష్యం చదవమంటారా మాతాజీ? చదవండి మాతాజీ. భాష్యము హరే కృష్ణ. భాష్యము కనుక మనస్సే బంధమోక్షములకు కారణమని సారాంశపరచబడినది. మనస్సు వలననే ప్రతి ఒక్కడు ఈ భౌతిక జగత్తులో దుఃఖించుచున్నాడు. కనుక దానికి శిక్షణనిచ్చి లేదా భౌతికాసక్తి నుండి పవిత్ర మనర్చి కృష్ణ సేవలోనే పూర్తిగా వినియోగించుట సర్వోత్తమము. అది ఆధ్యాత్మిక కలాప మనబడును. ఈ విషయం భగవద్గీత యందు ఇట్లు ధృవపరచబడినది. మాంఛాయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్వైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందును అకుంఠితముగా నా పూర్ణమగు భక్తియుత సేవ యందు నిమగ్నమగువాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణాలను దాటి బ్రహ్మభావమును పొందును. మనస్సును మనము కృష్ణ పరమగు కర్మల యందే వినియుక్తము కావించవలెను. అంతటది మన ముక్తికి భగవద్ధామ పయనమునకు కారణము కాగలదు. కానీ మనస్సును ఇంద్రియ భోగ కర్మల యందే నియుక్తము చేసినచో అది నిరంతర బంధమును కలుగజేసి వివిధ దేహములలో కర్మఫలములను అనుభవించుచు ఈ భౌతిక జగత్తునందే మనము నిలుచులాగున చేయును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారండి, తాత్పర్యంలో ఎలా ఉంటుంది ఈ భౌతికమైన జగత్తులోని జీవితం అంటే, ఈ భౌతికమైన జగత్తులో మనము ఈ భౌతికత్వంలోనే ఉండి ఈ ఇంద్రియాల వలన మనం భోగాన్ని అనుభవించాలి అనే కోరికతో ఉన్నామనుకోండి, దాని వలన ఎంత అనుభవించినా కానీ దాంట్లో సుఖం అనేది ఉండదు. సుఖం అనేది దొరక్క కొంతకాలానికి విరక్తి అనేది కలిగి ఏం చేస్తారంటే, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ముక్తి మార్గాన్ని ఎంచుకోవాలి, నేను భగవద్ధామానికి చేరుకోవాలి. లేకపోతే అంత జ్ఞానం కూడా లేని వాళ్ళు ఏమనుకుంటారంటే, అసలు నాకు ఇవన్నీ ఏమొద్దు, ఇవన్నీ వదిలేసి నేను ఇది అంతా వదిలేసి నేను వెళ్ళిపోవాలి, ఎక్కడికో దగ్గరికి వెళ్ళిపోవాలని అలాంటి ఫ్రస్ట్రేషన్లోకి వచ్చేస్తారనమాట. దాన్ని ఎలా పోలుస్తున్నారంటే, ఏదైనా ఒక దీపంలో ఒత్తి వేసి వెలిగిస్తే ఏమవుతుందండి, అది పూర్తిగా ఒత్తి కాలిపోయి నల్లగా అయిపోతుంది. ఎప్పుడైతే ఆ దీపంలో నెయ్యి పోసి వెలిగిస్తామో మంచిగా వెలుగిస్తుంది అనమాట. అలాగే మనము మనకున్న శక్తిని అంతా కూడా ఇంద్రియ భోగాల్లో ఉపయోగిస్తే కేవలం దుఃఖమే. ఎప్పుడైతే మనము భక్తి భావంలో కృష్ణ పరంగా మనం ఎప్పుడు ఉపయోగిస్తామో అప్పుడు ఆ దీపం ఎలా వెలుగునిస్తుందో, మన పూర్తి శక్తి సామర్థ్యాలు వినియోగించి మనం చేసే ఆధ్యాత్మికమైన సాధనకి మనకి ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. అది భగవంతుడి యొక్క ప్రేమ. ఇప్పుడు చూడండి, చాలా మంది భక్తి అంటే ఎలా చూస్తారంటే, సమయం దొరికితే మేము ఆధ్యాత్మిక సాధన చేస్తాం, మేము భక్తిలో ముందుకుని వెళ్తాము, అప్పుడు తర్వాత పొందేది ఇది భగవద్ధామమైనా పుణ్యమైనా పాపమైనా స్వర్గమైనా కానీ దాన్ని బట్టి వస్తుంది అనుకుంటారు. ఎక్కువ మంది అలానే అనుకుంటారు. కానీ మనకి ఇక్కడ కృష్ణ భగవాన్ ఏం చెప్తున్నాడంటే, మాంఛయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్వైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. ఇక్కడ ఏమంటున్నాడు, మాంఛయో అవ్యభిచారేణ అంటే ఖచ్చితంగా స్ట్రాంగ్ డిటర్మినేషన్ అనేది ఉండాలి. ఎప్పుడైతే ఎవరికైనా స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండాలి, దేంట్లో, భక్తి యోగంలో, భగవంతుణ్ణి సేవించాలి అనడంలో మనకి ఎప్పుడైతే స్ట్రాంగ్ డిటర్మినేషన్, దాన్ని ఏమంటారు వ్యవసాయాత్మిక బుద్ధి, ఆ స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఎవరికి ఉంటుందో వాళ్ళకి త్రిగుణాల నుంచి వాళ్ళు బయటపడతారు. సగుణాన్ సమతీత్వైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. త్రిగుణాల ప్రభావం నుంచి వాళ్ళు బయటపడి బ్రహ్మ భావ స్థితిలోకి వెళ్తారు. బ్రహ్మ భావ స్థితి అంటే భగవంతుడి యొక్క భావంలోకి వెళ్తారు. ఇక్కడ బ్రహ్మ అంటే ఇక్కడ మనము భగవంతుడు అనుకోవాలి. అంటే
నువ్వు చేసే పని నీ శక్తి కొలది నువ్వు 100% చెయ్యాలి. నాకు సమయం కుదిరినప్పుడు నేను అన్నిటి పనులకి నా లైఫ్లో ఒక రోజులో అన్ని పనులకి అన్నిటికీ సమయాన్ని ఇచ్చి మిగిలితే అప్పుడు భక్తికి ఇస్తాను. మిగిలితే ఒక 5 మినిట్స్ చాంటింగ్ చేయడానికి, మిగిలితే ఒక క్లాసు వినడానికి అలా నేను సమయాన్ని ఇస్తాను అనే భావన ఎప్పుడు ఉంటుందో అప్పుడు మన పురోగతి కూడా అంతే ఉంటుంది. మనం ఎలా ఉండాలి అంటే, నేను ఖచ్చితంగా నా బాధ్యతలు అన్నీ చేస్తాను, నా అన్ని పనులు చేస్తాను, భక్తి కూడా అలానే చేస్తాను. ఎలా, ఎంత ప్రతిరోజులో మనకు కొన్ని అర్జెంట్ పనులు ఉంటాయి. ఏంటండి, మన ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఏంటి అర్జెంట్ పని? ప్రతిరోజు ఉదయం లేవగానే అన్ని రకాలుగా వంట చేసి మన పిల్లలకి మనం పెట్టాలి. మనం కృష్ణ చైతన్యంలోకి వచ్చాం కాబట్టి ఫస్ట్ భగవంతుడికి ఆఫర్ చేసి తర్వాత పిల్లలకు పెట్టాలి. ఇది మన ముఖ్యమైన బాధ్యత. ఈ ముఖ్యమైన బాధ్యతల్ని నాకు చేత కావట్లేదండి, నాకు జ్వరం వచ్చిందండి, నాకు ఇంట్లోకి చుట్టాలు వచ్చారండి, అది ఆపేస్తామా? ఆపం, ఖచ్చితంగా చేస్తాం. ఒకవేళ నిజమేనండి, మీ భక్తి భావంలో మీరు ఎంత చెప్పింది నిజమైనా, మరి మాకు ఫంక్షన్లు ఉండవా, మాకు అవసరాలు ఉండవా, మాకు పనులు ఉండవా అంటే అవి కూడా చెయ్యండి. కనీసము చాంటింగ్ మాత్రం మిస్ చేయకూడదు. అన్ని పనులు ఉంటే ఉదయమే లేసి చాంటింగ్ చేసుకోండి. లేదు, బయటికి వెళ్తున్నారు, నాకు అస్సలు కుదరట్లేదు, చాంటింగ్ బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్ళండి. కుదిరినప్పుడల్లా చెయ్యాలి. ఎలా మనము ఆహారం తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో, అప్పుడే మనకి శక్తి ఎలా వస్తుందో, అలాగే భక్తి యోగం కూడా, భగవంతుడి సేవ కూడా అలాంటిదే. మన పిల్లలకి సేవ ఎలా చేస్తున్నామో, ఎలాంటి పరిస్థితిలో అయినా భగవంతుడి సేవ కూడా అలానే ఉండాలి. అదేం మనం చెయ్యలేమనేం కాదండి. మనము ఒకప్పుడు తల్లిదండ్రుల పెంపకంలో పెరిగి హాయిగా ఎలాంటి బాధ్యతలు లేకుండా వాళ్ళు అన్ని చేస్తుంటారు, మనం ఏదో వాళ్ళకి ఏదన్నా అడిగితే హెల్ప్ చేస్తాం, లేకపోతే అది కూడా లేదు. అలా పెరిగిన వాళ్ళము ఇప్పుడు అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూ పిల్లల్ని చూసుకుంటూ ఇవన్నీ ఎలా చేశాం అంటే, మన మైండ్ని ట్యూన్ చేసుకున్నాం. మనం ఖచ్చితంగా చెయ్యాలి, ఇది నా బాధ్యత అనుకుంటున్నాం. భక్తి యోగం కూడా అలా బాధ్యతగా తీసుకోవాలి. అప్పుడే అది ప్రేమ స్థితికి వెళ్తుంది. ఇప్పుడు పిల్లల మీద పిల్లల మీద అంటే మన కడుపులో పుట్టారు కాబట్టి మనకు పుట్టినప్పటి నుంచే ప్రేమ ఉంటుంది. అది చూడండి భర్త. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఎవరో అన్నోన్ అనమాట, ఇంతకుముందు వాళ్ళకి ఏం తెలియదు, అయినా వాళ్ళని కూడా మనం ప్రేమిస్తాం పిల్లలతో సమానంగా. కారణం ఏంటి అంటే, వాళ్ళని మనం సేవిస్తున్నాం. సేవ వలన ప్రేమ అనేది వస్తుంది. మనం భగవంతుడిని కూడా సేవించాలి. భగవంతుడి నామం చేసినా సేవనే, అర్చన చేసినా సేవే, పూజ చేసినా సేవే, ఆయనకు ప్రసాదం పెట్టినా సేవే, మనం ఈ క్లాసు విన్నా, ఆయన కథల్ని విన్నా సేవని. ఎప్పుడైతే ఆయనకి సేవ చేస్తామో అప్పుడు మనకి ప్రేమ భావం అనేది వస్తుంది. దానికి కారణం ఏంటాలి, అవ్యభిచారేణ, ఎలాంటి పరిస్థితుల్లో అయినా భక్తి భావంలో ఉంటే మన మీద త్రిగుణాల ప్రభావం ఉండకుండా మనం పూర్తిగా భగవంతుడి యొక్క భావంలోకి వెళ్ళిపోతాం. త్రిగుణాల ప్రభావమే కదా అన్నిటికీ కారణం అని చెప్పుకుంటూ వస్తున్నాం మనం. ఆ త్రిగుణాల ప్రభావమే మన మనస్సు. అలా కొన్ని మనసులోని కోరికల వల్ల కూడా మన త్రిగుణాలు మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. అసలు ఈ పూర్తిగా ఈ త్రిగుణాల ప్రభావం నుంచి మనం బయటపడాలి అంటే, మనము అవ్యభిచారేణ భక్తి తప్పకుండా ప్రతిరోజు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యాలి. మరి మరీ పరిస్థితి బాగాలేదంటే ఎప్పుడైనా ఒక రోజు 2 రోజులు మిస్ చేస్తే అది నెక్స్ట్ డే ఆ ఎక్స్ట్రా చెయ్యాల్సిందే. అలా చెయ్యాలి. కానీ నాకు కుదిరినప్పుడు చేస్తానండి, నాకు కుదరనప్పుడు నేను చెయ్యను, అలాంటి భక్తి భావం ఏం తప్పని ఎక్కడ చెప్పలేదు. అప్పుడు నీ పురోగతి కూడా అలానే ఉంటుంది. మనం ఎంతగా పొందాలనుకుంటున్నాం, ఎంత దూరం భక్తిలో వెళ్ళాలనుకుంటున్నాం, ఖచ్చితంగా మనం భగవద్ధామం వెళ్ళాలి అంటే మనకు అవ్యభిచారేణ భక్తి ఉండాలి. మనం ఈ శ్లోకంలో అవ్యభిచారేణ భక్తి గురించి తెలుసుకున్నామండి. నెక్స్ట్ 9వ శ్లోకం చూద్దాం. ఏకాదశాసన్ మనసో హి వృత్తయ మాత్రాణి కర్మాణి పురంచతాసాం. వదంతి హైకా
దశ వీర భూమి వదనమైకీరూమి. హరే కృష్ణ. సూర్యకుమారి మాతజీ, రామారావు గురుజీ, సూర్యకుమారి మాత తాత్పర్యం చదవండి, రామారావు గురుజీ మీరు భాషించండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు వానితో పాటు మిథ్యాహంకారం కలిపి మొత్తము 11 అంశములు మనోవృత్తులైనవి. ఓ వీరుడా, శబ్ద స్పర్శాది ఇంద్రియార్థములు విసర్జనాది దేహ కర్మలు, వివిధ దేహములు, సంగము, స్నేహము, వ్యక్తిత్వము అనేవి మనోవృత్తులకు కర్మక్షేత్రములని పండితులు భావింతురు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. రామారావు ప్రభుజీ, హరే కృష్ణ, మీరు చదువుతారా భాష్యం? ఓకే, లక్ష్మీదేవి మాతాజీ మీరు చదవండి మాతాజీ. హరే కృష్ణ. ఉప్పల లక్ష్మీ. హరే కృష్ణ మాతాజీ, చదవండి మాతాజీ. మనసే ఐదు జ్ఞానేంద్రియములను, ఐదు కర్మేంద్రియములను నియమించినది. హరే కృష్ణ. మనసే ఐదు జ్ఞానేంద్రియములను, విద్యాహంకారము వలననే మనుజుడు తన దేహమని తలుచుతూ నా దేహము, నా ఇల్లు, నా కుటుంబము, నా సంఘము, నా దేశము అనుచు పలవరించుచుండును. మిథ్యాహంకారము వలననే ఈ మిథ్యా తదాత్మ్యము కలుగుచున్నది. ఈ విధముగా జీవుడు తాను ఇదని లేదా అదని తలచుతూ సంసారమున చిక్కబడును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అందరూ మీట్లో ఉండండి మాతాజీ. ఇక్కడ చెప్తున్నారు, ఏం చెప్తున్నారండి? ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, వాటితో పాటు మనస్సు. ఆ మనస్సుని నియంత్రించేది అహంకారము. ఇక్కడ మనకు 12 రకాల తత్వాల గురించి చెప్తున్నారమ్మా. మనం చూడొచ్చు, మనం పొద్దున విన్నాం శ్లోకంలో, అపరేయ మితస్త్వన్యం భూమి రాపో నలో వాయు కమ్మనే బుద్ధిరేవచ. అందులో కృష్ణ భగవానుడు 8 అంశాల గురించి చెప్పాడు. ఇక్కడనేమో జడభరతుడు 12 అంశాల గురించి చెప్తున్నాడు. కపిల భగవానుడు 25 అంశాల గురించి చెప్పాడు. అంటే ఈ మొత్తము కూడా ఇవే మనని నియంత్రిస్తున్నాయి. మనము అంటే ఈ తత్వాలని కలిపితేనే మన యొక్క స్థూల సూక్ష్మ శరీరాలు వాటి వల్ల అవే మనని నడిపిస్తున్నాయని చెప్తున్నాం. అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. అయితే మనస్సే కారణం అని తెలుసుకున్నాం మనం. ఇక్కడ ఏం చెప్తున్నారు? మిథ్యాహంకారము. మిథ్యాహంకారం కూడా ముఖ్యమైనది. ఈ మిథ్యాహంకారాన్నే మనస్సుని నడిపిస్తుంది. ఎలా? ఇప్పుడు చూడండి, ఈరోజు భాగవతం క్లాసు ఉంది. క్లాసు ఉంటే నేను బాగా చెప్పగలను క్లాసు అనుకోవడం ఒక అహంకారం. అసలు నేను చెప్పలేను ఈ క్లాసు, నా వల్ల కాదు అనుకోవడం కూడా అహంకారమే. మనం అనుకుంటాము ఎక్కువగా నేను బాగా చెయ్యగలగను అనుకుంటా. అబ్బా వాళ్ళకి ఎంత అహంకారం ఉందండి, వాళ్ళకి ఎంత పొగరుందండి అనుకుంటాం. నేను చెయ్యలేను అనుకునే వాళ్ళది కూడా అహంకారమే. అది ఎలా? ఇప్పుడు అహంకారం అంటే అదేదో పొగరు అని కాదు. అహంకారము అంటే నేను ఇది అని మనని మనము ఒక డెఫినేషన్ ఇచ్చుకుంటున్నాం అన్నమాట. నేను అంటే ఇది అని. నేను అంటే నేను చెయ్యగలను అని చూపించినా అది అహంకారమే, చెయ్యలేను అన్న అహంకారం. ఎలా ఉండాలి మరి అంటే, మనము రియాలిటీలో ఉండాలి. అసలు ఎవరు చెయ్యలేరు అనేది ఉండదు, అందరూ చెయ్యగలరు అనేది ఉండదు. ఏదైనా ఒక పని మనం సాధన చేస్తే ఏదైనా చెయ్యగలం. కొంతమంది చెప్తుంటారు, అమ్మో మీరు అందరు చెయ్యగలరు కానీ నేను ఎప్పటికీ చెయ్యలేను. అంటే నిన్ను నువ్వే చెప్పుకుంటున్నావు, నిన్ను నువ్వే, నీ అహంకారం చెప్తుంది నీ మనసుకి నువ్వు ఇది చెయ్యలేవు అంటే ఇంకా మన మనసు ఎప్పుడు ఒప్పుకోదనమాట. నేను చెయ్యలేను అనే మనం అనుకుంటాం. ఆ విధంగా మనం ఎలా ఉన్నామంటే, ఏదో ఒక ఉపాధిని మన మనసుకి అలవరుచుకొని మనకు అది అది అంటే నేను అనే ఆ భావంలోకి వచ్చి మనం ఆ విధంగా ప్రవర్తిస్తున్నాం. నేను అంటే ఒక గృహిణిని, నేను అంటే ఒక బిజినెస్ మ్యాన్ని, నేను ఒక కార్పెంటర్ని, ఒక డాక్టర్ని, నేను ఒక ఇండియన్ని,
ఇవన్నీ కూడా ఇది నేను అని అనుకునేది ఏదైనా సరే అది మిథ్య అహంకారం. మరి ఇది మిథ్య అహంకారం, మీరు ఏం చెప్పినా అది మిథ్య అహంకారం అయితే మరి నేను అంటే ఏంటి, సరి అయిన అహంకారం ఏంటి అంటే నేను అంటే నేను భగవంతుడి యొక్క అంశము, నేను భగవంతుడి యొక్క శక్తిలో నేను నేను ఒక స్ఫులింగాన్ని, ఆయన సేవకుణ్ణి, నేను భగవంతుడి యొక్క భక్తుడిని అనుకోవడము సరి అయిన అహంకారం. మనము మిథ్య అహంకారం వలననే మన మనసుకి అన్ని రాంగ్ డైరెక్షన్స్ ఇస్తున్నాం అన్నమాట. నేను అంటే ఇది అనుకొని మన మనసుకి చెప్తుంటే ఆ మనసు ఓ ఇదే నేను అనుకొని ఆ మనసు అదే పాటిస్తూ ఉందన్నమాట. అందుకని ప్రతి మనిషి కూడా ఈ మిథ్య అహంకారాన్ని వదిలేయాలి, భక్తియుత జీవితంలో ముందుకు వెళ్ళాలి. అంటే ఇక్కడ ఒకటి ఏంటి, మిథ్య అహంకారం అంటే నేను అంటే భగవంతుడి భక్తుణ్ణి అనుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటండి, మనము ఈ విధంగా అనవసరమైన విషయాల అనవసరమైన వాటితోనే నేను అనుకుంటున్నాను, నేనంటే ఒక గృహిణ్ణి, నేను ఇద్దరు పిల్లల తల్లిని, నేను వాళ్ళని చూసుకోవడమే నా బాధ్యత, తర్వాతనే నేను ఏదైనా చెయ్యాలి అని నేను అంటే ఇది అని మనం ఒక మైండ్కి ఒక ట్యూన్ చేస్తే అదే విధంగా మనము దానితోని బంధాన్ని ఏర్పరచుకుంటుంది, ఆ పిల్లలతోని, ఆ గృహంతోని, భర్తతోని, లేకపోతే మనం ఏదైనా వృత్తిలో ఉంటే ఆ వృత్తితోని ఒక బంధాన్ని ఏర్పరచుకుంటుంది. ఆ బంధం వలన మోహానికి గురవుతాం. మోహం ఎందుకు వస్తుంది, ఎప్పుడైతే మోహం వస్తుందో ఆ మోహం ఎందులో ఏ మోహంలో ఉంటామో ఇంకా అదే పని చేస్తాం. ఆ పని చెయ్యలేకపోతే మనకి క్రోధం వస్తుంది, కోపం వస్తుంది. ఒకవేళ మనం చెయ్యగలిగితే మనకు లోభం వస్తుంది, లోభానికి గురవుతాం. అంటే ఈ అన్నిటికీ కారణం ఏంటి, మిథ్య అహంకారం. ఆ మిథ్య అహంకారాన్ని పక్కకు పెట్టి ఎవరైనా సరే ఏదైనా ఇది విధి విధానము ఇది సరైంది అని మనం చెప్పినప్పుడు మన మనసు కనుక అదే సరైందని ఒప్పుకున్నప్పుడు మన మిథ్య అహంకారాన్ని పక్కకు పెట్టి మనము అది చెయ్యడానికి ప్రయత్నం చెయ్యాలి, అప్పుడు అది మనం సాధించగలం. నేను ఇది చెయ్యలేను అని మన అహంకారం మనకు చెప్తుంటే మన మనసు అదే వింటుందన్నమాట. అందుకని అనవసరమైన విషయాలతోని మనము బంధాన్ని ఏర్పరచుకోకూడదు, ఆ బంధమే మన మోహానికి కారణమవుతుంది. నెక్స్ట్ అండి, 10వ శ్లోకము. కృతి స్పర్శ రస శవాంసి ఆమె అంట నేను ఒకదాన్ని చెయ్యలేను, నూరా నాకు చూడని అంట సుభద్రమ్మ. ఏకాదశం స్వీకరణం శయ్యామహం ద్వాదశమేకృష్ణ మంగతాయ్జీ రామకృష్ణ. హరే కృష్ణ మాతాజీ. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనేవి జ్ఞానేంద్రియార్థములు. భాషణము, ఇచ్చుట, పుచ్చుకొనుట, గమనము, మలత్యాగము, సంభోగము అన్నవి కర్మేంద్రియార్థములు. వీనితో పాటు గల మరి యొక్క భావన వల్లనే జీవుడు ఇది నా దేహము, ఇది నా సంఘము, ఇది నా కుటుంబము, ఇది నా దేశము అనుచు తలచుచుండును. మనసునకు సంబంధించిన వృత్తియే మిథ్యాహంకారం అనబడును, అది పదనకొండ వృత్తి. కానీ కొందరు తత్వవేత్తల అభిప్రాయం అనుసరించి అది 12వ వృత్తి. దేహమే దాని కర్మక్షేత్రము. భాష్యం కూడా చదవమంటారు మాతాజీ. రామకృష్ణ ప్రభు మీరు రెండు గ్యాడ్జెట్ లో జాయిన్ అయ్యారు ప్రభుజీ, ఎక్కువ వస్తుంది చూసుకోండి. ఎక్కువ వస్తుంది ప్రభుజీ దగ్గర నుంచి. చదవమంటారా మాతాజీ?
చదవండి మాతాజీ. ప్రతిపాదన భాష్యం 11 అంశములకు వివిధ వ్యాపారములు ఉన్నవి. మనము నాసిక ద్వారా వాసన చూచేదము, కనుల ద్వారా వీక్షించదము, చెవుల ద్వారా వినేదము. ఈ ప్రకారము మనము జ్ఞాన సముపార్జనం చేయట జరుగుచుండను. ఇదే విధముగా కాళ్ళు చేతులు జన్మేంద్రియము గుదము నాలుకను కర్మేంద్రియములు కలవు. ఇక్కడ విద్యాంకార విస్తరించుటచే జీవుడు ఇది నా దేహము కుటుంబము సంఘము దేశము అనుచూ తలపోయి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మ్యూట్ లో ఉండండి. ఇక్కడ చెప్తున్నారు చూడండి, శబ్దము స్పర్శ రూపము రసము గంధము ఇవేంటండి జ్ఞానేంద్రియార్థాలు. జ్ఞానేంద్రియాలు అంటే ఏంది, కళ్ళు ముక్కు చెవులు నాలుక చర్మం. ఆ ఇంద్రియార్థాలు అంటే వాటి ద్వారా అనుభవించే ఏంటి, మనం చెవుల ద్వారా శబ్దాన్ని, ఆ చర్మం ద్వారా స్పర్శని, మన కళ్ళ ద్వారా రూపాన్ని, నాలుక ద్వారా రసాన్ని, ముక్కు ద్వారా గంధాన్ని ఆస్వాదిస్తాం. ఇవన్నీ కూడా మన పంచభూతాల యొక్క, ఈ పంచభూతాల నుంచి వీటిని కూడా పూర్తిగా మనం ఆస్వాదిస్తాము. ఎలా అంటే జ్ఞానేంద్రియాల ద్వారా. ఇవి జ్ఞానేంద్రియాల యొక్క మనం భోగించబడే విషయాలు, అందుకని వాటిని జ్ఞానేంద్రియార్థాలు అంటారు. అయితే ఇవన్నీ కూడా అలానే కర్మేంద్రియార్థాలు ఉన్నాయి. ఇప్పుడు కర్మేంద్రియాలు అంటే ఏంటి, చేతులతో పనులు చేయడము, కాళ్ళతో నడవడము, నాలుకతో మాట్లాడటము, మళ్ళీ మల ద్వారా దాని మలాన్ని వదడము, మళ్ళీ సంభోగం. ఈ 5 కర్మేంద్రియాలు. కర్మ అంటే పని. మనము ఈ వీటి ద్వారా పని చేస్తున్నాము. జ్ఞానేంద్రియాలు అంటే వీటి ద్వారా మనం జ్ఞానాన్ని పొందుతున్నాం. ఎలా అండి జ్ఞానాన్ని పొందుతున్నాం, ఇప్పుడు మనం విని జ్ఞానాన్ని పొందుతున్నాం, కొన్ని చూసి జ్ఞానాన్ని పొందుతాం. చిన్న పిల్లలు అనుకోండి, వాళ్ళు జ్ఞానాన్ని ఎలా పొందుతారంటే పట్టుకుంటారు. ఇంకా చిన్న పిల్లలకు పట్టుకున్నా అర్థం కాదు, అప్పుడు వాళ్ళ నాలుక ద్వారా రుచి చూసి జ్ఞానాన్ని పొందుతారు. ఏదైనా నోట్లో పెట్టుకుంటారండి. అలా జ్ఞానాన్ని పొందడానికి 5 ఇంద్రియాలు ఉన్నాయి, పనులు చేయడానికి కర్మేంద్రియాలు, అవి కూడా 5 ఇంద్రియాలు ఉన్నాయి. వీటితో పాటుగా ఉండేదంటే మనస్సు, అది 11వ ఇంద్రియం అన్నమాట. ఈ 11 ద్వారా మనము వీటిని నడిపించేది ఏంటి, ఈ మనస్సు ఈ జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని నడిపిస్తుంది. ఈ మనస్సుని నడిపించేది మిథ్య అహంకారం. ఇదే మనకి ముఖ్యమైనది అని మనము ఇంతవరకు చెప్పుకున్నాం. అయితే ఈ మనస్సు ద్వారా ముఖ్యంగా ఈ మిథ్య అహంకార ద్వారా నేను అంటే ఏదో ఒక ఉపాధిని తగిలించుకుంటున్నాం. ఈ మిథ్య అహంకారాన్ని, ఇదే నేను అదే నేను అని, ఆ నేను అనడానికి ఇదే భావనలో ఉంటున్నాం. నేను అంటే ఇది, నేను అంటే అది, ఆ విధంగానే మన భావన ఉంటుంది. ఆ విధంగానే మన కోరికలు ఉండొచ్చు, మన కర్మలు ఉండొచ్చు. దాన్ని బట్టే మనకి శరీరం వస్తుంది. దాన్ని ఏమంటాము, ఆ శరీరాన్ని కర్మక్షేత్రము. కర్మక్షేత్రము అంటే ఇప్పుడు నువ్వు ఈ భావించే భావనలు అన్ని పొందడానికి నువ్వు ఉపయోగించుకునే ఒక సాధనం, అదే కర్మక్షేత్రం. అదే కర్మక్షేత్రం అనమాట. కర్మక్షేత్రం అనేది అంత ఇంపార్టెంట్. ఇప్పుడు ఎప్పుడైతే ఈ సూక్ష్మ శరీరానికి నీకు ఇన్ని రకాల కోరికలు ఉన్నాయి, ఇవన్నీ నువ్వు అనుభవించాలనుకుంటున్నావు, నీకంటూ శరీరం లేకపోతే నువ్వు ఎలా అనుభవిస్తావు? నీకున్న కోరికల అనుగుణంగా, నీ భావాల అనుగుణంగా నీకు శరీరం అనేది ఇవ్వబడుతుంది. ఆ వాటిని అన్నింటిని నువ్వు పూర్తి చేసుకోవడానికి. ఒకవేళ శరీరం లేకపోతే నీ సూక్ష్మ శరీరం ఇంకా అనర్థాలతో అలానే ఉంటుంది, దానికి పవిత్రత అనేది రాదు. ఎప్పుడైతే నువ్వు శరీరాన్ని పొంది ఆ కర్మక్షేత్రంలో ఉంటూ ఈ ఇంద్రియాల ద్వారా, కర్మేంద్రియాల ద్వారా, మనసు ద్వారా నువ్వు అనుభవించాలి. తరువాత అనుభవిస్తూ కూడా మనము భక్తి మార్గంలో ఉంటే ఆ అనర్థాలని పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కర్మక్షేత్రం లేకపోతే ఈ సూక్ష్మ శరీరానికి ఉన్న అనర్థాలని పోగొట్టుకునే అవకాశం ఉండదన్నమాట. అందుకని చూడండి, కొంతమంది కనీసము ఈ స్థూల శరీరం కూడా దొరకకుండా ఆత్మ అనేది అటు భగవద్ధామానికి చేరదు. ఒక శరీరాన్ని కూడా పొంది ఉండకుండా ఆ శరీరం లేని ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. వాటిని ఏమంటాం మనము, పిశాచాలు దయ్యాలు అంటాం అన్నమాట. అంటే వాళ్ళ కర్మక్షేత్రమే లభించలేదు, వాళ్ళకి అన్ని అనర్థాలు ఉన్నాయన్నమాట. అంటే ఒక కర్మక్షేత్రం ఏదో ఒకటి లభించింది అంటే మనం కొంచెం అవకాశం ఉంది,
ఈ అనర్థాలని పోగొట్టుకొని భగవద్ధామానికి వెళ్ళడానికి. అయితే మనకి ఏదో ఒక కర్మక్షేత్రం వస్తే దానివల్ల మనకి ఎక్కువ ఉపయోగం ఉండదు. ఏదైనా ఒక జంతు శరీరం వస్తే దానివల్ల మనకి ఏ ఉపయోగం ఉండదు. ఏదైనా ఒక మనిషి శరీరం వస్తే దానివల్ల మనకి ఎక్కువ ఉపయోగం. ఈ అనర్థాలని పోగొట్టుకొని ఆ కర్మక్షేత్రం ద్వారా మనం భగవద్ధామానికి చేరవచ్చు. అయితే మనిషి శరీరం కూడా ఎలాంటిది రావాలి? ఈ 4 లక్షల రకాల మనుషుల్లో పూర్తిగా సత్వగుణంలో ఉండి మన భక్తుల కుటుంబంలో జన్మించి లేకపోతే భక్తుల సాంగత్యంలో ఉంటే ఆ కర్మక్షేత్రం వలన మనకి ఎక్కువ ఉపయోగం భగవద్ధామాన్ని చేరుకోవడానికి. అందుకే ఖచ్చితంగా మనకి కర్మక్షేత్రం అవసరము, అంటే మానవ జీవితం అవసరం. మానవ జీవితం వచ్చి తర్వాత ఇప్పుడు మన సత్వగుణంలో ఉండబట్టే ఎంతో కొంత మనకి సుకృతి ఉండబట్టే మనం అందరం కూడా ఇప్పుడు ఈ క్లాసుల్ని వినగలుగుతున్నాం. ఈ క్లాసుని ఇప్పటికి కూడా విని ఇంత జ్ఞానం పొంది కూడా ఇంకా మనం మాయలో భౌతికత్వంలో ఉన్నామంటే ఇంకా మన కోసం ఏం చేయాలి చెప్పండి కృష్ణ? నువ్వు నీ అనర్థాలని పోగొట్టుకోవడానికి సరైన జీవితాన్ని ఇచ్చాడు, సరైన కర్మక్షేత్రాన్ని ఇచ్చాడు, ఇచ్చి భక్తుల సాంగత్యాన్ని ఇచ్చాడు. అయినా మనము ఇంకా భౌతికత్వంలో ఉండి మన అనర్థాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఆ ఇంద్రియ భోగాల వైపు వెళ్తే ఇంకా ఏం చెయ్యాలి కృష్ణ మన కోసం? ఇంకా ఏం చెయ్యగలడు చెప్పండి? ఎంత విధంగా మనకి అవకాశం ఇస్తున్నాడంటే మనకి భగవద్ధామానికి రా, ఈ అనర్థాలను పోగొట్టుకో, ఇంద్రియ భౌతికమైన సుఖాల వైపు పరిగెత్తకు అని అన్ని విధాలుగా కృష్ణ మన పక్కనే ఉండి మనకు తోడుగా ఉండి సహాయం చేస్తూ ఉన్నాడు. దాన్ని మనము ఇంకా జడభరతుడు మనకి రహోవనుడికి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నాడు మన యొక్క ఈ పూర్తి 12 ఇంద్రియాల గురించి, అంటే 12 తత్వాల గురించి చెప్పాడు. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్న తర్వాత శ్లోకంలో చూద్దాం. 11వ శ్లోకము 9 అయిందండి. హరే కృష్ణ. రేపు చర్చిద్దాము మాతాజీ. మరి 11వ శ్లోకం ఏమంటారు? ఓకే అండి. హరే కృష్ణ మాతాజీ. చాలా ఇంపార్టెంట్ కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఎందుకు మాతాజీ డిఫరెన్షియేట్ చేసి చెప్పారు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియార్థములు అని చెప్పి? జ్ఞానేంద్రియార్థములు కర్మేంద్రియార్థములు, మనం ఇంద్రియార్థములు ఇంద్రియములు ఇంద్రియార్థముల గురించే తెలుసుకుంటాము భగవద్గీతలో. ఇక్కడ ఎందుకు డిఫరెన్షియేట్ చేశారు మాతాజీ? అదేంటి మాతాజీ, భగవద్గీతలో రెండు తెలుసుకుంటాం కదా మనం ఖచ్చితంగా. భగవద్గీతలో ఈ మొత్తము ఇంద్రియాలు ఇంద్రియార్థములు అని కదా మాతాజీ తెలుసుకుంటాము. ఇంద్రియాలు అంటే కళ్ళు, చెవులు, ముక్కు, 4 ఇంద్రియార్థములు అంటే అవి చేసే పనుల ద్వారా ఇంద్రియార్థములు అంటాం కదా. ఇక్కడ ఎందుకు జ్ఞానేంద్రియార్థములు? లేదు మాతాజీ, ఇంద్రియాలు ఇంద్రియార్థాలు అనము, జ్ఞానేంద్రియాలు ఖచ్చితంగా. అక్కడ ఇంద్రియాలు అని చెప్పారు అంటే అవి జ్ఞానేంద్రియాలు అని అర్థం. ఒకవేళ జ్ఞానేంద్రియాలు అని చెప్పారంటే కర్మేంద్రియాల గురించి కూడా చెప్తారనమాట. అక్కడ ఇంద్రియాలు అని స్పెషల్ గా చెప్పలేదంటే ఆ మీరు ఏ శ్లోకంలో విన్నారో ఆ శ్లోకంలో ఇంద్రియాలు అని చెప్పుండొచ్చు. మనకు అనేక సార్లు భగవద్గీతలో జ్ఞానేంద్రియాల గురించి, కర్మేంద్రియాల గురించి, మనస్సు గురించి కూడా చెప్పారు. ఇంకా మనం సాంఖ్యయోగం వింటే ఇంకా పూర్తిగా 25 తత్వాల గురించి చెప్తారు. మనకు భగవద్గీతలో తెలియని విషయం లేని విషయం లేదు మాతాజీ. మీకు ఇంకా ఇందులో ఏమైనా సందేహం ఉంటే చూద్దాం మాతాజీ. హరే కృష్ణ.